కోలీవుడ్ టాలీవుడ్ లోను 9-star హీరోయిన్. స్టార్ హీరోలందరితోనే కాకుండా అటు యంగ్ హీరోలతో సైతం నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య నయన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఓ లేడీ ఓరియంటెడ్ తమిళ చిత్రం అరంలో నటిస్తుంది. గోపి దర్శకుడు. ఇందులో నయన్ కలెక్టర్ పాత్రలో కనిపించనుంది. ఇంకా ఆమె చేతిలో మరో 2 లేడీ ఓరియంటెడ్ చిత్రాలున్నాయి. విషయం ఏదైనా సరే ఎప్పుడు హెడ్లైన్స్ లో ఉండే కథానాయిక నయనతార. మరోసారి నయన్ కి సంబంధించిన న్యూస్ ఒకటి హెడ్లైన్స్ లోకి నిలిచింది. ఇటీవలే నయన్ 4 కోట్లు తీసుకుంటుందని మీడియా కోడై కూసింది. ఆ ప్రచారం ఇంకా చల్లారకముందే నయన్ పారితోషికం 7 కోట్లంటూ ప్రచారం మొదలైంది. కోలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇదే నిజమైతే దక్షిణాదిలోనే అత్యంత పారితోషికం పొందిన నటిగా నయన్ రికార్డు సృష్టించినట్టే. 10 లక్షల పారితోషికంతో ప్రారంభమైన నయన కెరీర్ ఇప్పుడు 7 కోట్లకు చేరింది. త్వరలోనే అది 10 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అంటే నయన్ అందాలకు ఈ రేంజ్ లో డిమాండ్ ఉందన్నమాట.